కేంద్ర ప్రభుత్వం మరోసారి అన్యాయం చేస్తుందా? ఆంధ్రప్రదేశ్కి వరద సహాయం విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. విజయవాడ గోదావరి జిల్లాలు వంటివి వరద చిక్కులతో తీవ్రంగా సతమతమయ్యి నెల రోజులు దాటిపోయింది. కేంద్ర ప్రభుత్వ బృందాలు పర్యటించాయి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు. ఇదంతా జరిగి నెల రోజులయ్యింది, కానీ ఇప్పటి వరకు కేంద్రం స్పందిస్తే ఒట్టు. తాజాగా NDRF నిధులను విడుదల చేసింది. ఇది సహజంగా కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రాష్ట్రాలకు విడుదల చేసే నిధుల్లో భాగమే. అయితే దీన్ని వరద సహాయంగానే చాలామంది భావిస్తున్నారు, కానీ వాస్తవానికి NDRF ఏటా కొంత కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వాటా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా 1030 కోట్ల వరకు విడుదల చేశారు. తెలంగాణకి మరొక 400 కోట్ల పైనే విడుదలయ్యాయి. ఇలా దేశంలోని 14 రాష్ట్రాలకు NDRF నిధులు విడుదల చేస్తున్నట్టు నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇది NDRF నిధులు మాత్రమే, వరద సహాయం కాదు. వరద సహాయాలకు సంబంధించి పూర్తిగా పరిశీలించిన తర్వాత మరోసారి విడుదల చేస్తామని అమిత్ షా చెప్పారు. కానీ ఇప్పటి వరకు వరద బాధితులకు తక్షణ సహాయం కూడా ప్రకటించిన దాఖలాలు కనిపించట్లేదు. గతంలో కూడా ఇలానే జరిగింది. 2014లో హుద్హుద్ వచ్చినప్పుడు అప్పట్లో ప్రధానమంత్రి స్వయంగా పర్యటించారు. విశాఖపట్నంలో ఆయన వచ్చి 1000 కోట్ల రూపాయల వరద సహాయం, 1000 కోట్ల రూపాయల తక్షణ సహాయం ఆయన ప్రకటించారు. కానీ ఆ తక్షణ సహాయంలో కూడా కేవలం 400 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దాన్ని చంద్రబాబు కూడా ఆ తర్వాత బీజేపీతో చెడిన తర్వాత విమర్శలు కూడా దిగారు. ఇప్పుడు కూడా విజయవాడ వరదల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని వహిస్తోంది. ఇప్పటికీ కూడా 31 ఆగస్టున వర్షాలు కురిసినాయి, 1 సెప్టెంబర్ విజయవాడ వరదల్లో చిక్కుకుంది. ఇప్పుడు 1 సెప్టెంబర్ గడిచిపోయి 1 అక్టోబర్లో వచ్చాం. అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి తక్షణ సహాయం కానీ, వరద బాధితులకు అవసరమైనటువంటి సహాయక చర్యల్లో భాగస్వామ్యం కానీ కనీసంగా లేకపోవడం అన్నది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అండగా ఉండడం వల్లే మోదీ ప్రభుత్వం కొనసాగుతోంది. అలాంటి సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల విషయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆదుకోవడం విషయంలో, ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు సహాయంగా నిలబడే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నట్టు? ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 మంత్రులు కేంద్రంలో ఉన్నారు, అయినప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు దక్కడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన వరద సహాయం ఇప్పటి వరకు రాలేదు. ఇంకెప్పటికి వచ్చాను? ఇప్పటికే వరద సహాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం CMRF వివిధ రూపాల్లో విరాళాలు సేకరిస్తుంది. సుమారుగా 600 కోట్ల రూపాయల వరకు ప్రజలకు సహాయంగా అందించినట్టు వెల్లడించింది. అలాంటి సమయంలో కూడా కేంద్రం కనీసం కనికరించకపోవడానికి కారణమేంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు పదే విన్నవించిన, కేంద్రానికి లేఖలు రాసినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా కేంద్రం స్పందించాలి. NDRF నిధులు రెగ్యులర్గా వచ్చే ఒక భాగం అయితే NDRF పాటుగా రాష్ట్రానికి రావాల్సిన వరద సహాయం, తక్షణ సహాయం కింద కొద్ది మేరకైనా నిధులు వస్తే అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడవుతుంది. కాబట్టి కేంద్రం స్పందించాలని అంతా కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.